తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరు గన్నేపల్లిలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుగా గ్రామదేవత సత్యమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. 102 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్కూల్ పిల్లలతో వాలీబాల్ ఆడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సభలో ప్రసంగిస్తూ తూర్పుగోదావరి జిల్లా తనకి ప్రత్యేకమైన అభిమానమని, జిల్లా వాసులు గత ఎన్నికల్లో అమితంగా ఓట్లు వేసి మెజార్టీ సీట్ను అందించారు, తీర ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రతి పేదవాడి అభివృద్ధికి శ్రమిస్తున్నామని, అందరి అభివృద్ధితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. 2022 నాటికి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో మొదటి 3 అగ్ర రాష్ట్రాల్లో స్థానం సాధించాలని సభలో ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. మన రాష్ట్రానికి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. స్వాతంత్రం రాకముందు మనమంతా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో చెన్నై కేంద్రంగా ఆ రోజు మెడ్రాస్ గా పిలువబడే మెడ్రాస్ లో ఉన్నాం. పెట్టుబడులన్నీ అక్కడే పెట్టాం. అందరూ అక్కడే శ్రీనివాస్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రాంత వాసులు చాలా మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసి తెలుగు మాట్లాడే వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రం కావాలని ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించాడు. కర్నూలు కేంద్రంగా 3 సంవత్సరాలు పరిపాలించుకున్నాం. అయితే ఆ రోజు అప్పులు లేవు, మనకు ఆస్తులు కూడా ఏమీ ఇవ్వలేదు వారు తమిళనాడు నుంచి. ఆ తర్వాత తెలుగు వారందరూ ఆలోచించారు. అందరూ ఆలోచించి తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒకటే ఒక ప్లేస్లో ఉండాలి, భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావాలని, హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండాలని ఆ రోజు చాలామంది కృషి చేశారు. దాని పర్యవసానమే అందరూ హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. 60 ఏళ్ళు కష్టపడ్డాం. నేనైతే ప్రపంచంలో తిరిగాను. ఈరోజు బిల్ గేట్స్ పెట్టుకొని మీరంతా ఫోటో చూపిస్తున్నారంటే బిల్ గేట్స్ ని అతి కష్టం పైన ఇంటర్వ్యూ సంపాదించి గడార మైక్రోసాఫ్ట్ కేంద్రాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సిఆర్టీ తర్వాత మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తే మైక్రోసాఫ్ట్ అధినేత కూడా సీఈఓ కూడా మన తెలుగువాడు. అదే నాదెళ్ల సత్య అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నది. మనం సాధించిన ప్రగతి మనకు తెలివితేటలు లేక కాదు, కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఈరోజు ఇంకొక విషయం మీరు ఆలోచిస్తే, ఈరోజు హైదరాబాద్ చూస్తున్నారు. ఆ రోజు నేను ఆలోచించాను, తెలుగు వారికి నాగరిక ప్రపంచంలో ఆధునిక ప్రపంచం సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం రాబోయే రోజుల్లో ఆర్థిక అసమానతను తగ్గించే విధానంతో ముందుకు పోతాం. మానవ వనరుల అభివృద్ధి, చదువు, మెళకువలు ఇవన్నీ నేర్పిస్తాం. 3వది సస్టైనబుల్ డెవలప్మెంట్. ఒకసారి చేయడం మళ్ళా కరువు రావడం, మళ్ళా ఎన్నిక పోవడం, మళ్ళా ముందుకు పోవడం కాదు. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్లో ముందుకు పోతాం. అదే మరిగా ఈరోజు మీరు ఆలోచించాల్సింది, ఎక్కడికక్కడ ఆనందాన్ని ఒక సూచికగా పెట్టుకొని ముందుకు పోతాం. అందుకే నేను ఈరోజు చూస్తే, మీరు ఒకసారి చూసినప్పుడు ఇంత మునిపే చెప్పాను ఏ విధంగా సముద్ర తీరాన్ని ఆధారంగా చేసుకున్నామని. ఉదాహరణ మీరు ఒకసారి చూసినప్పుడు వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చేయాలనుకున్నాం. విభజన సమయంలో ఒక చర్చ కూడా వచ్చింది, రాష్ట్రంలో ఒక తుఫాను ఉంటుంది,
తుఫాను తప్పించుకుంటే కరువు వస్తుందని. నేను ముఖ్యమంత్రిన 4 నెలల్లో ఉదు సైక్లోన్ వచ్చింది, నేరుగా విశాఖపట్నం వచ్చాను, వారం రోజులు అక్కడే ఉన్నాను. ఉదుగుల సైక్లోన్ ని సమర్థవంతంగా ఎదుర్కొన్న తర్వాతనే, మామూలు వ్యక్తులుగా చేసిన తర్వాతనే హైదరాబాద్ తిరిగి వెళ్ళాను. ఎవరికి ఇబ్బంది కలగలేదు. అదే సమయంలో రాయలసీమలో కరువు ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి, నీటి ఎక్కడ ఉంది. నేను అందుకనే ఆలోచించాను, ఎక్కడికక్కడ వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చడం. ఇంకో పక్క మొట్టమొదటిసారిగా మీరు ఒకసారి ఆలోచిస్తే, నేను ముఖ్యమంత్రిగా మీరు ఎంపిక చేసుకున్నారు, ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. నేను మే నెలలో రిజల్ట్స్ వచ్చాయి, జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా నోటిఫికేషన్ వచ్చింది, అప్పటి నుంచే 2 రాష్ట్రాలున్నాయి. అప్పటికి మీరు ఒకసారి ఆలోచిస్తే 7 మండలాలు పోలవరంలో ముంపు గురే మండలాలు తెలంగాణలో ఉన్నాయి. సీలేరు కూడా బలిమెల కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. నేను ప్రధానమంత్రి గారిని ఒకటే అడిగాను, ఈ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే పోలవరం సాధ్యం కాదు, ఒకవేళ మీరు ఏడు మండలాలు ఇవ్వనంటే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను, నాకు ఈ పదవి అవసరం లేదని చాలా స్పష్టంగా ఆరోగ్య చెప్పాను. మాకు అన్యాయం జరిగింది, అన్యాయాన్ని సరిదిద్దండి. ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ చేసినప్పుడు, ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చాం కాబట్టి మనకు బాధ్యతను చెప్తే, పార్లమెంట్ సమావేశాల కంటే ముందు మొదటి కేబినెట్ మీటింగ్లో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రపతి ద్వారా చట్టం అయిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. దాని ఫలితమే మీరు ఒకసారి ఆలోచిస్తే, ఈరోజు 2వ పంట నీళ్లు రాగలిగాయంటే దాని ఫలితమేనని చెప్పి కూడా ఈస్ట్ గోదావరి జిల్లాలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు పోలవరం ప్రాజెక్టు